हेलो फ्रेंड्स, नेनु मी दुर्गा प्रसाद नी मीरु चूस्तुन्नारु मट्टपल्ली मार्वेल्स अने चैनल नी। ई रोज़ मनं सैमसंग गैलाक्सी टैब S7 FE अने टैबलेट गुरिंची तेलुसुकुंदां। ई टैब निन्न मनं वीडियो चेसिनटुवंटि सैमसंग गैलाक्सी टैब A7 लाइट अने टैब कन्ना कूडा इदि कोंचें एक्कुव पवर्फुल अन्नमाट। ई टैब అల్యూమినియం బాడీతో వస్తుంది, అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది అనమాట, నేనట్లాగానే ఇది కూడా అంతేనమాట. అలాగే ఇది స్టైలస్ పెన్ సపోర్ట్తో వస్తుంది అనమాట, అంటే మనం పెన్నుతో ఆ ట్యాబ్ మీద రాయొచ్చు. అలాంటి ఫెసిలిటీ ఉన్న పెన్ను కూడా ఇస్తారు వాళ్ళే. ఈ డిస్ప్లేకి కూడా అటువంటి సపోర్ట్ ఉంటుంది అనమాట. ఈ ట్యాబ్ 12.4 TFT LCD డిస్ప్లేతో వస్తుంది అనమాట, 243 PPIతో వస్తుంది. అలాగే స్నాప్డ్రాగన్ 750G ఈ ప్రాసెసర్తో వస్తుంది అనమాట ఇది. అలాగే ఆండ్రాయిడ్ 11తో వస్తుంది. దీంట్లో కెమెరాస్ వచ్చేసరికి రేర్ సైడ్ ఏమో 8 MP కెమెరా ఇచ్చారు, అలాగే ఫ్రంట్ సైడ్ ఏమో 5 MP కెమెరా ఇచ్చారనమాట. ట్యాబ్లెట్స్ ఎప్పుడు కూడాను కెమెరాకి ప్రాధాన్యత ఇవ్వరనమాట. మనకి ఆన్లైన్ పాఠాలు వినడానికి, వీడియోలు చూసుకోవడానికి ఇలాంటి వాటికి ప్రాధాన్యత అనమాట. దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి 10,090 mAh బ్యాటరీ ఇచ్చారనమాట. అలాగే 45 W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు. దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, 4 స్పీకర్స్ ఉంటాయి అన్నమాట. 3.5 mm హెడ్ ఫోన్ జాక్ లేదు. అలాగే దీంట్లో 4 కలర్స్ వచ్చినాయి అనమాట, ఒకటి బ్లాక్, ఒకటి వైటు, ఇంకొకటి పింక్, ఇంకొకటి గ్రీన్ కలర్ అనమాట. ఇది 2 వేరియంట్లలో వస్తుంది, 4+64 GB ఒకటి, అలాగే 6+128 GB ఒకటి అనమాట. 2 వేరియంట్లో వస్తుంది అనమాట. 4+64 GB వేరియంట్ ధర 46,999 రూపాయలు పెట్టారు. అలాగే ఈ ట్యాబ్లెట్ని స్కూల్ పిల్లలకి, అలాగే కాలేజీ పిల్లలకి ఆన్లైన్ పాఠాలు నేర్చుకోవడానికి, అలాగే స్కూల్కి తీసుకెళ్ళి నోట్బుక్ లాగా వాడుకోవడానికి కూడా పనికొస్తుంది అనమాట. ఇది మనం ఈ నోట్బుక్తో, మనం పెన్నుతో నోట్బుక్ మీద రాసినట్టుగా ఈ ట్యాబ్ మీద రాయొచ్చు అనమాట. దీనికి ఒక పెన్ను కూడా ఇస్తారు, ఆ పెన్నుతో మనం ఈ ట్యాబ్ మీద చేతితో రాయొచ్చు అనమాట. నోట్ పుస్తకం మీద ఎలా రాస్తామో అలా రాసుకోవచ్చు, నోట్స్ని రాసుకోవచ్చు అనమాట. టీచర్ గారు చెప్పేవన్నీ నోట్ చేసుకోవచ్చు మనం, స్కూల్లో మాస్టర్లు చెప్పేవన్నీ కూడా మనం దీని మీద పుస్తకంలో రాసినట్టు రాసుకోవచ్చు అనమాట. పుస్తకంలాగా కూడా వాడుకోవచ్చు అనమాట, బుక్ లాగా వాడుకోవచ్చు, నోట్బుక్ లాగా అనమాట దీన్ని. అలాగే ఇంటి దగ్గర ఉండే లేడీస్కి వీడియోలు చూసుకోవడానికి, సినిమాలు చూసుకోవడానికి, యూట్యూబ్లో వీడియోలు చూసుకోవడానికి, అలాగే గేమ్స్ ఆడుకోవడానికి అన్నిటికీ మనకు వస్తుంది అనమాట. ఈ ట్యాబ్ పెద్ద సైజులో వస్తుంది, అలాగే ప్రాసెసర్ బాగుంది, డిస్ప్లే బాగుంది, అలాగే స్పీకర్స్ కూడా 4 స్పీకర్స్ ఉన్నాయి, బ్యాటరీ బాగుంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగుంది. దీంట్లో కూడా వైఫై వేరియంట్ ఉంటుంది, అలాగే సిమ్ వేసుకునే వేరియంట్, 2 వేరియంట్లు ఉంటాయి అనమాట కొనుక్కోదలుచుకున్న వాళ్ళు. అలాగే LTE వేరియంట్ మాత్రమే కొనుక్కుంటే మంచిదన్నమాట. వైఫై వేరియంట్ ఎవరికి పనికొస్తుందంటే, ఇంట్లో వైఫై కనెక్షన్ ఉన్న వాళ్ళకి, ఆ ట్యాబ్ని ఇంట్లో మాత్రమే వాడుకునే వాళ్ళకి పనికొస్తుంది అనమాట. ఈ ట్యాబ్ బయటికి తీసుకెళ్ళి వాడుకునే వాళ్ళకి వైఫై వేరియంట్ పనికిరాదనమాట, LTE వేరియంట్ మాత్రమే కొనుక్కోవాలి. LTE వేరియంట్ కొనుక్కుంటే మనం ఇంట్లోనూ వాడుకోవచ్చు, బయటికి తీసుకెళ్ళినప్పుడు వాడుకోవచ్చు, ఎటన్నా మనం టూర్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఫోటోలు తీసుకుని ఆ ఫోటోలన్నీ దాంట్లో భద్రపరచుకోవడానికి పనికొస్తుంది. అలాగే ట్యాబ్లో వీడియోలు, సినిమాలు కాలక్షేపానికి చూసుకోవడానికి పనికొస్తుంది అనమాట, టైంపాస్ కోసం. మనకు అన్ని చోట్ల పనికి రావాలంటే LTE వేరియంట్ తీసుకోవాలి, ఇంట్లో మాత్రమే వాడుకోవాలనుకుంటే వైఫై వేరియంట్ తీసుకోవాలి. అది కూడా వైఫై ఇంట్లో కనెక్షన్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలన్నమాట వైఫై వేరియంట్. ఇంట్లో వైఫై కనెక్షన్ లేకపోతే వైఫై వేరియంట్ పనికిరాదు, ఓన్లీ LTE వేరియంటే మనకు వస్తుంది అనమాట. ఈ ట్యాబ్లెట్ ప్రాసెసర్ పరంగా బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, డిస్ప్లే బాగుంది, స్పీకర్స్ బాగున్నాయి, బ్యాటరీ సెక్షన్ బాగానే ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగుంది. కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. రేటు మాత్రం కాస్త ఎక్కువ ఉంటుంది, 46,999 రూపాయలు ఉంటుంది రేటు. దీనికన్నా కొంచెం తక్కువ రేట్లో కూడా ఉన్నాయి, సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S6 లైట్ అని అలాగే ఉన్నాయి అనమాట, S6 అని అట్లా రకాలు ఉన్నాయి. వాటిలో కూడా S6 లైట్ కూడా బాగానే ఉంటుంది, దానికి కూడా S పెన్ సపోర్ట్ ఉంటుంది, నోట్బుక్ లాగా దాన్ని కూడా వాడుకోవచ్చు అనమాట. కొంచెం తక్కువ రేట్లో కావాలనుకునే వాళ్ళు సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S6 లైట్ కొనుక్కోవచ్చు. ఆ ట్యాబ్ 9611 ప్రాసెసర్తో వస్తుంది అనమాట, దీనికన్నా కొంచెం తక్కువ క్వాలిటీ ప్రాసెసర్ అనమాట. గేమ్స్ ఆడుకోవాలంటే ఇదే బాగుంటుంది. మామూలుగా ఇంట్లో సినిమాలు చూసుకునే వాళ్ళకి, వీడియోలు చూసుకునే వాళ్ళకి అయితే కనుక ట్యాబ్ S6 లైట్ కూడా బాగానే ఉంటుంది, ఇది కూడా బాగానే ఉంటుంది. అంచేత మీ యొక్క అమౌంట్ని బట్టి మీరు చూసుకొని, ఇప్పుడున్న ఇప్పుడు మనం చెప్పుకున్న ట్యాబ్ S7 FE కానీ S6 లైట్ కానీ
లేకపోతే మొన్న మనం చెప్పుకున్న Samsung Galaxy Tab A7 Lite గాని నీట్లో ఏదైనా వాడుకోవచ్చు అన్నమాట. మన దగ్గర ఉన్న అమౌంట్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టాబ్లెట్స్ కొనాలనుకునే వాళ్ళకి దీని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఈ మూడు రకాల టాబ్లెట్స్ కు కూడా లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఆ లింక్ ఉపయోగిస్తే డైరెక్ట్ గా Amazon లోకి వెళ్ళిపోతుంది అన్నమాట, మీరు కొనుక్కోవచ్చు. ఇదండి ఈరోజు Samsung Galaxy Tab S7 FE యొక్క స్పెసిఫికేషన్స్. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.